అంటే నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, ఆయన దేనికైనా పేరుగాంచిన వాడంటే ఒక దోపిడీకి, నిలువు దోపిడీకి, ప్రపంచంలోనే గుడిని, గుళ్ళో లింగాన్ని దాని కింద మట్టితో సహా స్వాహా చేయగలిగిన ఒక, అది క్లాసికల్ పద్ధతిలో చేయగలిగిన నేరస్తులు ఎవరైనా అంటే వాళ్లకు నాయకుడిగా ఉంటాడని చెప్పడానికి పనికొచ్చే క్లాసిక్ కేసు అది. ఆ రోజు జరిగింది 2007లో రాజశేఖర రెడ్డి గారు ఆయన వచ్చిన కట్ట 2004లో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక దాని మీద విచారణ సంఘాన్ని వేసి వాస్తవాలు వెలికి తీసి సరిదిద్దినందువల్ల ఆ స్కామ్ అక్కడ ఆగిపోయింది. లేకపోతే అది మెటీరియలైజ్ ఉంటే, అది దాని వాల్యూ ఎంత, స్టేట్కి ఎంత నష్టం జరిగేది అంటే ఊహించలేనంత అని ఇప్పటికి అర్థమవుతుంది. ఆ రోజుల్లోనే అది చాలా అతిపెద్ద భారీ స్కామ్, కుంభకోణము, కుట్ర అని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అందులో స్ట్రెయిట్ బ్లాక్ అండ్ వైట్ అంటే ఎలాంటి 20 మంది 50 మంది ఉన్న కుట్ర కాదు, లేక వ్యవస్థలో ఉండే లోపాలను వాడుకొని గడ్డి స్కామం గోదానిలా కాదు, కింది వరకు అవినీతి జరిగింది కాదు, ఒక్క వ్యక్తి రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న, ప్రభుత్వానికి హెడ్గా ఉన్న, పెద్దగా ఉన్న వ్యక్తి, ఆయన అవినీతికి పాల్పడితే నేరుగా ఎట్లుంటుంది, అందులోనూ అతను అత్యాశాపరుడై దురాశాపరుడై చంద్రబాబు నాయుడులాగా ఉంటే ఎట్లుంటుందనే విశ్వరూపం చూపించిన కేసు అది. సరే, ఈరోజు అది సహజంగానే ఒక సాక్షిలో వచ్చినట్టుంది, ఇంకా మిగిలిన ఒకటి రెండు మీడియాలో వచ్చిందేమో, కానీ ఎల్లో మీడియాలో అయితే నాకు తెలిసి ఎక్కడా కనపడినట్లేదు. తీర్పు ఆర్డర్ కాపీ కానీ ఆ తీర్పు గురించి వార్త కానీ ఉన్నట్లేదు నాకు తెలిసి. క్లుప్తంగా అది యుఎస్లో ఉండే ఐఎంజి అకాడమీ అనే స్పోర్ట్స్ అకాడమీకి దాని 100% సబ్సిడరీ అనే పేరుతో అసలు సంబంధం లేని ఒక ఐఎంజి భారత్ సమ్ స్పోర్ట్స్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒకటి ఫామ్, కంపెనీ ఫామ్ అవుతుంది. 2003 ఆగస్టులో 5వ తేదీన అది ఫామ్ అవుతుంది, అంటే ఇన్కార్పొరేషన్ ఆ రోజు అవుతుంది. 3 ఆగస్టు 9న ఎంఓయూ ఎంటర్ అయిపోతుంది గవర్నమెంట్. సరిగ్గా 4 రోజుల ముందు పుట్టిన కంపెనీలో 4 రోజుల తర్వాత ప్రభుత్వం ఎంఓయూ ఎంటర్ అవుతుంది. అంతా చేస్తే ఆ కంపెనీకి కానీ ఒరిజినల్ ఐఎంజీకి కానీ సంబంధం లేదు. 5వ తేదీ అది ఫామ్ అవుతుంది, 6వ తేదీ ఇమ్మీడియట్ ప్రపోజలు, దాని మీద జీవో ఒకటి సర్క్యులర్ రిలీజ్ అవుతుంది, చీఫ్ సెక్రటరీ 4 మంత్రులు సంతకాలు చేస్తారు, 9వ తేదీ ఎంఓయూ ఎంటర్ అవుతారు. దాని ప్రకారం ఇచ్చిన సౌకర్యాలు అవి చూసి నిన్న హైకోర్టు న్యాయస్థానం పూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 20 ఏళ్ల తర్వాత 2003 ఎండ్లో 4లో జరిగిన ఆ రోజు ఆ కుంభకోణం, 2006 7లో సరిదిద్దబడిన కుంభకోణం, 2024లో ఈరోజు అంటే 20 ఏళ్ల తర్వాత జడ్జిమెంట్లో ఇప్పుడు కూడా హైకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అంశాలు ఏవయ్యా అంటే, ఈ 4 రోజుల్లో జరిగిన ఎంఓయూ ప్రకారం ఆ ఐఎంజీ భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి 850 ఎకరాల ల్యాండ్, అలాగే వాళ్లకు అంతవరకు ఏర్పాటయ్యేంతవరకు స్టేడియం మీద పూర్తి రైటు, లాల్ బహదూర్ ఎల్బీ స్టేడియం కానీ ఇంకా హైదరాబాద్లో ఉండే స్టేడియంస్ మీద వాటి మెయింటెనెన్స్కు సంవత్సరానికి 2.5 కోట్లు లేదా ఎక్కువ అయితే అది, అలాగే ఒక 3 ఏళ్ల పాటు వాళ్లకు 100%
ఏ ఖర్చులైనా మెయింటెనెన్స్ అంతా, ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ పాడు ప్రదేశ్ మొత్తం అన్నీ కూడా ఫ్రీ, 100% రీఇంబర్స్మెంటు. రాష్ట్రంలోని స్టేడియంలో వాళ్ళకి కావాల్సినవి తీసుకోవచ్చు, ఫస్ట్ రైట్ ఆఫ్ రిజెక్షన్ వాళ్ళకే, వాళ్ళు వద్దనుకుంటేనే గవర్నమెంట్కి ఉంటాయి. ఇంకా దానికి కొసరు కింద వాళ్ళకు ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడానికి 5,000 గజాల స్థలం ఎక్కడ, జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ వెళ్ళే దారిలో 5,000 గజాల స్థలం కూడా. ఇది మొత్తం ఎంఓయూలో అంశం. ఇది జరిగింది 2003 నవంబర్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రద్దవుతుంది. ఆయనే సిఫార్సు చేస్తాడు, అదే అప్పుడు బాంబు ఇది పడి అలిపిరి బాంబు, దీంతో సింపతి వస్తుంది అనుకుని సిఫార్సు చేస్తాడు. ఆపద్ధర్మ ప్రభుత్వంలో 2004 ఫిబ్రవరిలో గచ్చిబౌలిలో 400 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా చేసి సెల్డీడీ ఇస్తారు. గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ పక్కన అప్పటికే ఈ ఎంఆర్ ప్రాపర్టీస్, బౌల్డర్ హిల్స్, ఆ ఏరియా అంతా అప్పటికే విల్లాస్ వస్తున్నాయి. ఐవీఆర్సీఎల్ అవి వాళ్ళది విల్లాస్, అవన్నీ వస్తున్న ఏరియా అక్కడ అప్పట్లోనే ఎకరం 2 కోట్లు, బుక్ వాల్యూ 13 లక్షలు, మార్కెట్లో 2 కోట్లు పలికే భూమి ఎకరం 50,000కు, అంటే 2 కోట్లకు మొత్తం 400 ఎకరాలు సేల్ డీడ్ ఇచ్చేసింది అప్పుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అది ఏది, ఆపద్ధర్మ ప్రభుత్వం. ఈ ఎంఓయూ నుంచి ఈ ప్రపోజల్ అంతా పోని కనీసం క్యాబినెట్కి వెళ్ళిందా? లేదు. కేవలం అంతకుముందు మంత్రులు సంతకాలు చేసి ఎంఓయూ ఆధారంగా జరిగిన ట్రాన్సాక్షన్లో, ఆ ప్రాసెస్లో ఫిబ్రవరిలో ఇది 400 ఎకరాలు సేల్ డీడ్ చేస్తారు. ఇంకొక 450 ఎకరాలు మామిడిపల్లి, అంటే మీకు ఇంకా అందరికీ తెలిసిన ఏరియా ఎక్కడంటే ఎయిర్పోర్ట్ నుంచి శ్రీశైలం రోడ్డు వైపు బయటికి ఎగ్జిట్ వచ్చిన దగ్గర పక్కన, అక్కడ 450 ఎకరాల అగ్రిమెంటు. అది లక్కీగా అది అప్పుడు సేల్ డీడ్ కాలే. సో మొత్తం 850 ఎకరాలు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఒకవేళ మనం రాష్ట్రం విడిపోయినా కూడా హైదరాబాద్లో ఏ ఏరియా ఎంత వాల్యూని అందరికీ తెలుసు. ఇప్పుడు అప్పటికే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొదలైంది, అండ్ రింగ్ రోడ్డు ప్లానింగ్లో ఉంది, ఎయిర్పోర్ట్ లొకేషన్ తెలుసు, ఫలానా చోట వస్తుందని. ఇదంతా తెలిసిన సమయంలో 850 ఎకరాలు, అందులో 400 ఎకరాలు సేల్ డీడ్ కూడా చేసి ఇచ్చేసిన స్కామ్ ఇది. ఈ 400 ఎకరాల వాల్యూ అప్పట్లోనే 800 కోట్లు నుంచి 1,000 కోట్లు అని అనుకున్నాను 2003-04. ఇప్పుడు అక్కడ ఎకరం 100 కోట్ల దాకా ఉంది. అందరికీ తెలుసు, మీకు తెలుసు, అక్కడ హైదరాబాద్ వాళ్ళకి తెలుసు, ఏపీలో వాళ్ళకి తెలుసు. అంటే దాదాపు ఇదే, ఈ 400 ఎకరాల ఇదే దాదాపు 40,000 నుంచి 50,000 కోట్లు అవతలా కలిపితే 80,000 నుంచి 100,000 కోట్ల ప్రాపర్టీకి 20 ఏళ్ల క్రితం స్కెచ్ వేసిన ఘనాపాటి గజదొంగ ఏదైనా పేర్లు పెట్టుకోవచ్చు. అంటే అవన్నీ ఆ నిర్వచనాల్లో కూడా ఆయన ఫిట్ ఇన్ అవుతాడని నేను అనుకోను, ఎందుకంటే ఇంత స్కెచ్ ఎవడు మామూలు వాడు వేయలేడు. అది కూడా ఎప్పుడు ఆపద్ధర్మ ప్రభుత్వంలో, అది కూడా ఎప్పుడు ఆ కంపెనీకి ఉనికి లేదు, ఏ ఇంటర్నేషనల్ కంపెనీతో సంబంధం లేదు, అండ్ డ్యూ ప్రాసెస్, మినిమం డ్యూ ప్రాసెస్ కూడా చేయకపోగా ఇంకా చాలా ఇంకా ఏమేమి ఇవ్వచ్చు అని చెప్పి అన్నీ కూడా కొసరుల కింద, నేను ఇంతకుముందు అన్నట్టు మళ్ళీ మెయింటెనెన్స్కు మళ్ళీ టిప్పులాగా దాన్ని ఏమంటారు, రీఇంబర్స్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ, మళ్ళీ 5,000 గజాలు జూబ్లీస్లో, దట్ ఇట్ సెల్ఫ్ అదే ఇప్పటికే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అదే ఆఫీస్కు, ఇది ఆ కంపెనీకి చేసింది. దాంట్లో ఎవరూ తలా తోకలేదు. అదృష్టవశాత్తు ఆయన వెళ్ళిపోయారు, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, రాగానే ఆయన ఎంక్వైరీ చేసి ఆయనకున్న ఔదార్యం వల్ల ఆ స్కామ్ దాన్ని సెట్ చేశాం కదా, కరెక్ట్ చేశాం కదా, ఆస్తి ఎంత వచ్చిందని చెప్పి దాని మీద ఫర్దర్ ప్రొసీడ్ కాలే పోనందుకు కూడా హైకోర్టు క్వశ్చన్ చేసింది, ఇంత జరిగితే గవర్నమెంట్ ఎందుకు చేయలేదని. అది ఆయన ఔదార్యం ఆ రోజు, లేకపోతే అప్పుడే ఈయన ఊచలు లెక్క పట్టాల్సి వెళ్లాల్సిన వాడు చంద్రబాబు నాయుడు.
ఇది ఆ రోజు కేసు జరిగింది. ఇక్కడ చెప్పదలుచుకుంది ఏదంటే, మీకు ఆ రోజు నుంచి ఆయనకు మళ్ళీ అవకాశం వచ్చింది 2014-19. అప్పట్లోనే ఆయన ఎలాంటి స్కెచ్ వేశాడనేది ప్రూవ్ చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక ఎప్పటికైనా హిస్టరీలో నిలిచిపోయిన స్కామ్స్టర్ ఎవరైనా ఉన్నారంటే అలా